హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగరన్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మనము ఈరోజు ఏదైతే టీఎస్ఎల్ పిఆర్బి ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటిది పోలీస్ శాఖ ఒక హెచ్చరిక అనేది జారీ చేయడం జరిగింది. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరియు విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీకు అందించబడతాయి. సో చూడండి, పోలీసు అభ్యర్థులారా జాగ్రత్త, దళారులను నమ్మవద్దు, పారదర్శకంగా నియామక పరీక్షలు, ఎరవేసే నకిలీ ఈమెయిల్స్ వెబ్సైట్లను మా దృష్టికి తీసుకురండి, దరఖాస్తులో తప్పుడు సవరణకు త్వరలో ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు కూడా వీటికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా అడగటం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది వెల్లడి అని చెప్పి చెప్తున్నారు. చూడండి, పోలీసు ఉద్యోగాల కోసం వివిధ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ అనేది సూచించిందని చెప్తున్నారు. నకిలీ ఈమెయిల్ వెబ్సైట్లు సృష్టించి దరాలకు అభ్యర్థులు మోసం చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పోలీసు నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి అవకతవకలు కూడా తావలేదని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది చెప్తూ ఉన్నారు. అభ్యర్థులకు నకిలీ ఈమెయిల్లు, వీడియోలు పంపి మోసగాళ్ళను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటివి నమ్మవద్దని చెప్పేసి చెప్తున్నారు. అలాగే తమ దృష్టికి ఏదైనా వచ్చినట్లయితే దాన్ని పోలీసు వారికి తెలియజేయాలని చెప్పి చెప్తున్నారు. సో అలాగే ఎవరైనా సరే ఈ తరహా మోసాలకు పాల్పడితే ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని చెప్తున్నారు. అన్ని పరీక్షల ఫలితాల కోసం టీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్లోనే తనిఖీ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. చూడండి, ఇతర సందేహాలు ఏమైనా ఉంటే ఆ కింద చూపించినటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అభ్యర్థులకు పర్ఫార్మెన్స్ షీట్స్ అనేది కూడా ఇస్తున్నాము, ఇంతవరకు చాలా వరకు పెట్టాము, మిగతా కూడా పెడతామని చెప్పి చెప్తున్నారు. సో ఏం చెప్పారని చూద్దాం. నియామక ప్రక్రియలో అభ్యర్థికి ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా నివృత్తి చేసే విధంగా ఈసారి పోలీస్ శాఖ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పి తెలుస్తున్నాను. ఇందుకోసం గత 5 వారాలుగా వివిధ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ఆయా పరీక్షల పెర్ఫార్మెన్స్ షీట్లను ఆన్లైన్ ద్వారా కూడా పంపామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 217361 మందికి సంబంధించినటువంటి ఈ షీట్స్ అనేది పెట్టడం జరిగింది. వీరంతా వారి ఐడీల ద్వారా లాగిన్ అయ్యి చూసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా 250 మంది షీట్లు మాత్రం సాంకేతిక కారణాల వల్ల పంపలేకపోయామని, వాటిలో కూడా త్వరలో పంపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక దరఖాస్తును సమర్పించే సమయంలో కొందరు అభ్యర్థులు కొన్ని చోట్ల పొరపాట్లు చేశారని, ఆ విషయంలో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి వెల్లడిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా నిరంతరంగా కూడా తర్వాత పరీక్షలు అనేది రాసుకోవచ్చని, ఆ ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇంకొక ఫిజికల్ టెస్టుల సమయంలో తప్పులు జరిగితే, దేహదారుఢ్య పరీక్షల సమయంలో కుల ధ్రువీకరణ పత్రం సమర్పణలో జాప్యం చేసిన అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ ఆప్షన్స్, జెండర్ విషయంలో తప్పులు చేసిన వారు, ఎస్సీ ఎస్టీ బీసీ కులాలైనా ఏమైనా మార్పులు చేయాలనుకునేవారు, ఈ నెల 28, 29 అంబర్పేట పోలీస్ గ్రౌండ్స్లో చీఫ్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు ఉదయం 6 గంటల తర్వాత కలవచ్చు అని చెప్పేసి టీఎస్ఎల్ పిఆర్బి సూచించింది. అభ్యర్థుల సమస్యలు విన్న తర్వాత వారు పరిష్కరిస్తారని చెప్పేసి బోర్డులు తెలపడం జరిగింది. సో ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, ఎటువంటివి కూడా మీరు ఈ దళారులను అనేది నమ్మవద్దని చెప్తున్నారు. అలాగే పెర్ఫార్మెన్స్ షీట్స్ అనేది కూడా పెట్టడం జరిగిందని చెప్తున్నారు. మీ పెర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి ఆ షీట్ అనేది మీరు చూసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ అప్లికేషన్ ఫిలప్ చేసే సమయంలో కొన్ని తప్పులు అనేది జరగడం జరిగిందో వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఈ కుల ధ్రువీకరణ పత్రం ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేసుకోదలుచుకున్నట్లయితే ఈ నెల 28, 29 అంబర్పేట పోలీస్ గ్రౌండ్స్లో ఉదయం 6 తర్వాత మీరు అక్కడ సూపరింటెండెంట్ని కానీ ఇతర అధికారులను కానీ సంప్రదించి ఆ మార్పులు అనేది, సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు అన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. సో వాటి కోసం మన ఛానల్ని ఫాలో కావండి. థ్యాంక్ యూ.